తులారాశివారికి, తులారాశివారికి ఈ వారంలో ఏమాత్రం అనుకూలంగా లేదండి. ప్రతిరోజు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చాలామంది మసిపూసి మారడిగా చేసి బాగుంది, శుభవార్త వింటారు, ధనయోగం ఉంది, ఈ దేవుణ్ణి ప్రార్థించండి. నేను అదే చెప్తాను. నేను బాగలేదు అంటే ఇంటెన్షన్ ఏంటంటే విద్యార్థిని విద్యార్థులు బద్ధకం వల్ల ఆబ్సెంట్ అవ్వడం, ఒక పని చేయడంలో ఇంకో పని చేయడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకోవడం. ఇక ముఖ్యమైనది ఈ సమాజంలో ప్రేమ కలాపాలు. వాడి టెన్త్కి వచ్చాడో లేదో వాడికి ప్రేమ మొలకెత్తుంది వాడికి. మరి నేను జీవితంలో స్థిరత్వానికి టైం అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి ఇక నేనే గొప్పవాణ్ణి, ఇక అమ్మాయి అయితే నేనే గొప్ప, ఇంక ఎటువంటి వస్త్రధారణ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు మనం. అటువంటి వాళ్ళు ఈ విద్యా సంబంధ విషయాల్లో పెడదవ పట్టి విద్యా నష్టాన్ని పొందుకోబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో మీకు విద్యా నష్టం కనబడుతోంది, తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల ఇబ్బందులు, అలాగే ప్రేమ కలాపాలు, జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల కుటుంబ పరువు భంగం, అలాగే ఆత్మాభిమానం దెబ్బతినడం వల్ల ఇంట్లో సమస్యలు వచ్చే అవకాశం, వ్యక్తిగత సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అలాగే బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి పనిలలో మీరు పని పాలు పంచుకోకపోవడం వల్ల నష్టం, అంటే ఉద్యోగ భంగం, లంచగొండుగా పట్టుబడడం, కార్య నష్టం, వ్యవహార భంగం, అవమానాన్ని పొందుకోవడం, అలాగే ఎల్ఐసి మెడికల్ గురిమణ ఏజెంట్లు సరైనటువంటి సమయంలో కస్టమర్స్ వెళ్ళకపోవడం వల్ల మీ టార్గెట్ రీచ్ అవ్వకపోవడం, వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కష్టకాలం, నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద కూడా ఎక్కువ కనబడుతోంది. వారిని కట్టడి చేసుకోండి. అనామకులైనటువంటి పనికి రానటువంటి పండితుల్లాగా ప్రవర్తించి నేను ఇంత చదువుకున్నాను చెప్పేసి పెద్ద పెద్ద జ్యోతిష్యాలయాలు పెట్టేసి అర్ధరాత్రి వరకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి వ్యక్తులకి అశ్విని భరి నక్షత్రాల యొక్క అధిపతులు తెలియదండి. కాబట్టి తప్పుడు మార్గం ఉన్నటువంటి జ్యోతిష్కుల వల్ల ప్రమాదం ఏర్పడుతుంది, ఇది వాస్తవం. సమాజాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తులు ప్రతి ఒక్కరు చేసి ఇది పెట్టుకో, ఇది వేసుకో, ఇది నూనె పూసుకో, అది పూసుకో, నాకు అర్థం కాలేదు. భగవంతుని మీద నిశ్చల భక్తి, ఒక విగ్రహం బాగాలేదు జపం చేసుకోవాలి, సాధ్యమైతే శ్లోకం నువ్వే జపం చేసుకో, లేదా బ్రాహ్మణులు పెట్టి చేయించుకో, అంతే తప్ప ఇదేదో అది పూసుకుని పూసుకుంటే అవుతుంది, చేతిలో నిమ్మకాయ పెట్టుకో కోటి రూపాయలు వస్తాయి, నేనే పెట్టుకుంటా చేతిలో నిమ్మకాయ నా కోటి రూపాయలు వస్తాయా? కాబట్టి మూఢనమ్మకం వేరు, నమ్మకం వేరు. ఇటువంటి మూఢనమ్మకాల వలనే మన జ్యోతిష్శాస్త్రం కానీ ఇతరత్ర మన పురాణాలు ఇవన్నీ కూడా హాస్యాస్పదమవుతున్నాయి. అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేస్తానని మనవి నాది. రెండవది, ఇప్పుడు తులారాశి వారికి గురువారం శుక్రవారం మాత్రం కొద్దిగా ప్రశాంతమైన ఫలితాలు వస్తాయి. విద్యార్థులు విద్యార్థులు ఐఎల్స్ జీఆర్ఈ టూఫిల్ అనే పరీక్షలు ఉంటే గురు శుక్రవారాలు ఏర్పాటు చేసుకోండి. ఏదైనా విదేశీ ప్రయాణం కానీ స్వదేశీ ప్రయాణం కనుకుంటే మీరు తప్పకుండా గురు శుక్రవారాలు ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితమైన విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి, మద్యపాన సేవన చేయకండి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టకండి. గురు శుక్రవారాల్లో షేర్స్ కొనండి, దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడి పెట్టండి. పొద్దున కొని సాయంకాలం అమ్మేయడం మాత్రం మంచిది కాదు, నష్టాన్ని పొందుకుంటారు. అలాగే ఎవరికి కూడా అపాత్ర దానం చేయకండి. నావాడే అండి, నా పిల్లవాడే, మా వదినే, మా చెల్లెలే అండి, అంటే సొంతంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఏకగర్భంలో పుట్టిన వాళ్ళకి సహాయం చేయండి, అంటే డబ్బు ఇచ్చేసి వదిలేయండి. కానీ పరాయి వాళ్ళకి అనవసరంగా డబ్బు ఇవ్వడం వల్ల వస్తుంది అనుకోవడం మాత్రం భ్రమ, అది మీకు రాదు. చిట్ ఫండ్ ఫైనాన్స్ మంది వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగ వ్యాపారం గురు శుక్రవారాల్లో మంచిది. కళాకారులకు క్రీడాకారులకి విదేశాల్లో కళా ప్రదర్శన ఉండవచ్చును, కాస్త ఆ ఏజెంట్ని జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. రైతన్నలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పూలు పలుకులు పండించే వారికి కాస్త ధరలు ఎక్కువగా ఉన్నాయి, వ్యాపారం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాడతనం వల్ల మీకు నష్టాన్ని పొందుకునే అవకాశాలు, మానసిక ఉద్వేగాన్ని లోనయ్యేటువంటి ప్రయత్నం కనబడుతోంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కానీ కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఫార్మా ఇండస్ట్రీలోను, సిమెంట్ కర్మాగారాల్లో అగ్ని ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి యజమానులు కానీ, ఈ రాశి ఉన్నటువంటి కార్మిక సోదరులు కానీ జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో మీరు సముద్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. సీనియర్ సిటిజన్స్, మహిళా అమ్మళ్ళు అప్రమత్తంగా ఉండండి. ఓటీపీల ద్వారా ధనం పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది, తస్మాత్ జాగ్రత్త. ఏదేమైనా ఈ వారం మొత్తం మీరు గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం మరియు భగవద్గీత పారాయణం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు వీలైతే ఈ వారంలో కుజగ్రహ బుధగ్రహ అష్టోత్తరాన్ని చదువుకునే ప్రయత్నం, ఇంకా వీలైతే బుధ కుజగ్రహాల యొక్క జపము చేయించుకోవడం వల్ల కూడా ఈ రాశి వారికి చాలా మంచిదండి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణం మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా ఈ వారం ప్రతి వారం కూడా
అందరికీ అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.